జేఎన్ టీవీ మన హిందువులతో కొట్టుకుంటే బాగుంటాయి కాబట్టి ఈరోజు హైదరాబాద్ ఉంటుంది మనందరికీ బాధపడాలి. మనందరం కూడా కలిసి ఉండే మార్గం ఏంటంటే ఒకటే ప్రస్తుతం మన ఎడ్యుకేషన్ తరపు ప్రస్తుతం కాబట్టి మరి ఆంధ్ర తెలంగాణ విడిపోయింది, ఇదంతా చట్టం విడిపోయింది. మన హిందువులు కూడా రెండు అటు విడిపోవడం కాకుండా ఇక్కడ తెలంగాణ కూడా రెండు సంఘాలు మరి మనం ప్రెస్ క్లబ్లో కలిసి ఉంటే బాగుంటాయి కాబట్టి అందరూ మన ప్రెస్ క్లబ్ ఏ యూనియన్ కానీ ప్రధాన కార్యదర్శి సురిగల భిక్షపతి తర్వాత కోశాధికారి కేమిడి ఉపేందర్ తర్వాత కార్యవర్గ సభ్యులు కూడా మీరు ఎవరి వాళ్ళ కొత్త ఒరు గంట సంతోష్ బాబా వేణు అన్నా శ్రీనివాస్ తర్వాత మందా శంకర్ అన్నీర్ గోవర్ధన్ ఎండి సలీం పాషా ఇరవల శ్రీనివాస్ దాదారి నరేష్ చుంచు శ్రీకాంత్ ఈ భాస్కర్ ఇమ్మడి భాస్కర్ వీరందరూ కూడా మన కార్యవర్గ సభ్యులుగా తెలంగాణ ప్రభుత్వం కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనట్టుగా ప్రకటిస్తున్నాను. వీరందరూ ఒకసారి చెప్పలు కొట్టారు. ఏం చేసామంటే ఇప్పుడు మీరు మా మీద పెద్ద బాధ్యత పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే నేను కూడా ఇప్పుడు మీరు ఓట్లేసి గెలిపించిన ఇనవసే ఎన్నుకున్న మీ 95 మందికి అందరికీ నమస్కారం. ఇంకో విషయం ఏంటంటే మేము ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోయి ఏ సమస్య ఉన్నా అందరితోటి మాట్లాడి ఎట్లా ఇట్లా చేయాలి ఏంటి విషయాలని మాట్లాడుకొని అందరి ద్వారా పెద్దల సహాయం తీసుకొని అందరితోటి ఏ తప్పులు లేకుండా ప్రెస్ క్లబ్ ముందు తీసుకుపోతామని అనుకుంటూ వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే అందరికి లాస్ట్ గురించి ఒకటి అది అనుకుంటున్నాం. మనం ఎల్లుండి కార్యవర్గ సమయంలో మాట్లాడుకుందాం. మాట్లాడుకొని ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోయి అందరికీ న్యాయం చేసుకుంటానని చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ సార్. అక్కడి కార్యక్రమాన్ని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనందరం ఇంత ప్రశాంతంగా జరుపుకోవడం చాలా సంతోషకరం. నన్ను రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. పేరు అందరికీ పాదాభివందనాలు. తప్పనిసరి పూర్తి స్థాయి ఈసారి తప్పనిసరి న్యాయం చేస్తాను. అందరి పాత్ర కోసం ఇలాంటి దానికైనా కూడా చేయలేకపోయినా సంపూర్ణంగా న్యాయం చేయలేకపోయినా ఈసారి కంపల్సరీ చేస్తానని మాట ఇస్తున్నాను. ఇంతటితో ఈ సమావేశం ముగుస్తుంది. అందరికీ ధన్యవాదాలు. ఏకగ్రీవం చేసుకునేందుకు మీరందరూ సహకరించినందుకు అందరికీ పేరున 95 మంది సభ్యులకు పేరున నమస్కారం. Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.